హాయ్ పిల్లలు అందరికీ నమస్కారం. ఈరోజు మనము 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని వివిధ సాహిత్య ప్రక్రియలు వాటి వివరణ గురించి తెలుసుకుందాము. ఊటో ప్రక్రియ కథానిక. ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కథానిక ఒకటి. ధన్యుడు పాఠ్యభాగం కథానిక ప్రక్రియకు చెందినది. నేడు కథ కథానిక అనే పదాలను పర్యాయ పదాలుగా వాడుతున్నాం. ఇది ఒక వచన సాహిత్య ప్రక్రియ. వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని కానీ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దాని ప్రధాన లక్షణము. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిక వాస్తవిక చిత్రము కథానిక ప్రక్రియలోని ముఖ్య బాణీలు. రెండవ ప్రక్రియ లేఖారచన. ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో లేఖారచన ప్రక్రియ ముఖ్యమైనది. జానపదుని జాబు లేఖారచన ప్రక్రియకు చెందినది. ఒక్కొక్కరు లేఖలను రాయడంలో తమ ప్రతిభను కనబరుస్తారు. తాము రాస్తున్న విషయాలను పూసగుచ్చినట్టు వివరిస్తారు. రచయిత తన లేఖల్లో మనసులోని భావాలను, అనుభూతులను, అందాలను, విషాదాలను వివరిస్తూ ఆత్మీయులతో పంచుకుంటూ సుదీర్ఘంగా లేఖలు రాస్తారు. ప్రసిద్ధ రచయితలు, కవులు, కళాకారులు రాసిన ఉత్తరాలు కేవలము వైయక్తికంగా ఉండవు. ఈ లేఖల్లో సమకాలీన అంశాలు కూడా ప్రతిఫలిస్తాయి. మూడో ప్రక్రియ శతకం. ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో శతకం ఒకటి. శతక మధురిమ శతక ప్రక్రియకు చెందినది. ఇందులో 100 పద్యాలుంటాయి. కొన్నింటిలో 100కు పైగా పద్యాలుంటాయి. శతకాల్లో మకుటం ప్రధానంగా ఉంటుంది. కొన్ని శతకాల్లో మకుటం లేకుండా పద్యాలుండవచ్చు. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. నీతి, ధర్మం, సత్యం, భక్తి, వైరాగ్యం మొదలైన విషయాలను బోధిస్తాయి. సుమతి శతకం, వేమన శతకం మొదలైనవి శతక గ్రంథాలుగా పేర్కొనవచ్చు. నాలుగో ప్రక్రియ అభినందన వ్యాసం. ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో అభినందన వ్యాసం ఒకటి. నేనెరిగిన బూర్గుల పాఠ్యభాగం అభినందన వ్యాసం ప్రక్రియకు చెందినది. సాధారణంగా వ్యాసం వచన రూపంలో ఉంటుంది. చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, విద్య, వైద్య, కళ మొదలైన రంగాలకు సంబంధించిన విషయాలు వ్యాసంలో చర్చించబడతాయి. గొప్పవారి జీవితాన్ని, వారి మహోన్నత వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసిన వ్యాసాన్ని అభినందన వ్యాసం అని అంటారు. ఈ వ్యాసంలో సమకాలీన రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక అంశాలు కూడా తెలుస్తాయి. ఈ వ్యాసం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. తర్వాత ఐదో ప్రక్రియ మినీ కవిత. నగర గీతం పాఠం మినీ కవిత ప్రక్రియకు చెందింది. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతోనూ, వ్యంగ్యంతోనూ, చురుకతోనూ తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత. అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథములోని సిటీ లైఫ్ మినీ కవితల్లో కొన్నింటిని నగర గీతంగా కూర్చడమైంది. తర్వాత ఆరో ప్రక్రియ నాటిక. యక్షుడి అప్పు నాటిక ప్రక్రియకు చెందింది. నాటకం అనేది కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం అనే లలిత కళల సమాహారం. ప్రసిద్ధమైన కథను తీసుకొని రాసిన నాటకాన్ని ప్రఖ్యాతమని, కథను కల్పించి కానీ లేదా ఊహించి కానీ రాసే నాటకాన్ని ఉత్పాద్యం అని, ప్రఖ్యాతం, ఉత్పాద్యం కలిసి ఉండే నాటకాన్ని మిశ్రమం అని పిలుస్తారు. నాటకం దృశ్య శ్రవ్య కావ్యం. నేడు నాటకం, నాటిక అనే వాటిని సమానార్థకాలుగా వాడుతున్నాం. కానీ నాటకం నిడివి కలది, నాటిక చిన్నది. తర్వాత ప్రక్రియ ద్విపద. ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ద్విపద అనేది ఒకటి. బసవేశ్వర పరిణయం ద్విపద ప్రక్రియకు చెందినది. ఇది రెండు పాదాలతో నడుస్తుంది. ఇందులో యతి, ప్రాసలుంటాయి. ప్రాసనియమం లేని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు. తర్వాత ప్రక్రియ పీఠిక. ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో పీఠిక ఒకటి. మా ప్రయత్నం పాఠ్యభాగం పీఠిక ప్రక్రియకు చెందినది. ఒక గ్రంథాన్ని కానీ, గ్రంథ నేపథ్యాన్ని గురించి కానీ పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ వేరే రచయిత, విమర్శకుడు కానీ రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అని అంటారు. దీనికే ముందు మాట, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖము మొదలైన పేర్లు ఎన్నో ఉన్నాయి.
తర్వాత ప్రక్రియ వచన కవిత ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో వచన కవిత అనే ప్రక్రియ ముఖ్యమైనది మాణిక్యవీణ పాఠ్యభాగం వచన కవిత ప్రక్రియకు చెందినది ఇది పద్య గేయాల్లో ఉండే ఛందస్సు మాత్రగణాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవితను వచన కవితగా పేర్కొనవచ్చు చిన్న చిన్న పదాలు వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితే వచన కవిత తర్వాత ప్రక్రియ ప్రబంధం ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ప్రబంధం ఒకటి భిక్ష ప్రబంధ ప్రక్రియకు చెందినది పురాణ ఇతిహాసాల నుంచి ఒక చిన్న కథను తీసుకొని దానిని అనేకమైన వర్ణనలతోనూ కల్పనలతోనూ పెంచి పెద్ద చేసి వర్ణించే గ్రంథాన్ని ప్రబంధం అని అంటారు ఇందులో వర్ణనలకు ప్రాధాన్యం ఉంటుంది శృంగార రసానికి ప్రాధాన్యం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇతర రసాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి మను చరిత్ర వసు చరిత్ర మొదలైన వాటిని ప్రబంధాలుగా పేర్కొనవచ్చు